హాస్పిటల్లో రామ్ చరణ్ కూతుర్ని చూడడానికి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్కి రాగానే ఎదురుపడ్డారట మెగాస్టార్ చిరంజీవి. సో తారక్ని సాదరంగా ఆహ్వానించారు. హాస్పిటల్లో రామ్ చరణ్ కూతురిని చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ని రిసీవ్ చేసుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి విషయాలు ఎంతో సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే మన రామ్ చరణ్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ని చూస్తూ అంతా సూపర్ అంటూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఎంతో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే షూటింగ్ని సైతం పక్కన పెట్టి రామ్ చరణ్ కూతుర్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళి మరి అందరినీ కలిసి మాట్లాడారట మన జూనియర్ ఎన్టీఆర్. యాక్చువల్ చెప్పాలంటే అందరికంటే ముందు చరణ్ కూతుర్ని చూడడానికి వెళ్ళింది మరి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అనే సమాచారం. అందుకే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ని చూసి ఎంతో ఆనందించారట మన చిరంజీవి. సో ఎంతో చక్కగా తనని ఆహ్వానించి అడిగే సమాచారం. కాబట్టి అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే సూపర్ అని. సో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా మంచి అద్భుతమైనటువంటి మరి పని చేశారని మెచ్చుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. సో మెగా ఫ్యాన్స్తో పాటుగా ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ ఇద్దరి బాండింగ్ చాలా స్పెషల్ అని ఎప్పటికీ వీళ్ళు ఇలాగే కలిసి ఉండాలని అయితే చెప్పుకుంటున్నారు. సో రామ్ చరణ్ అలాగే ఉపాసనకి 11 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టితే మరి చరణ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ చాలా సంతోషం ఉంటారు కదా. అందుకే ఎన్టీఆర్ ఆనందంతో తన షూటింగ్ని సైతం వాయిదా వేసి చరణ్ పాపని చూసి మరి ఎంతో ఆనందించినట్టుగా అయితే తెలుస్తోంది.